అందరికి హాయ్ అండి. మీ అందరికి ఒక విషయం చెప్పాలని వీడియో రికార్డ్ చేస్తున్నా. ఇండస్ట్రీలో అవసరాలు శ్రీనివాస్ అనే ఒక ఆర్టిస్ట్ కమ్ డైరెక్టర్ ఉన్నాడుగా, ఆ డైరెక్టర్ దగ్గర నేను 3 ఇయర్స్గా కో డైరెక్టర్గా వర్క్ చేస్తున్నాను. ఈరోజు ఆఫీస్కి వెళ్ళినప్పుడు నేను ఎలాంటి తప్పు చెప్పినా అందరి ముందు నిలబెట్టి తిట్టి ఆఫీస్ నుంచి బయట పంపించేశాడండి. ఒక్క రీజన్ కూడా లేదు, అసలు ఏం తప్పు చేసిన అడిగినా కూడా సరిగ్గా సమాధానం కూడా చెప్పలే. అండ్ నిజ స్వరూపం ఇప్పుడు చూపిస్తాను, దయచేసి అందరూ చూడండి, తెలుస్తుంది. ఏంటి ఫోటోషూట్ చేయించుకుంటున్నావా? ఎందుకు వచ్చావు? ఎందుకు వచ్చానా? అసలు నన్ను ఎందుకు తిట్టావు ఆఫీస్లో? నేనేం తప్పు చేశానండి? ఏం తప్పు, రీజన్ ఉండాలి కదా. 3 ఇయర్స్గా డే అండ్ నైట్ కష్టపడుతున్నా ఫోటో డైరెక్టర్ గా. ఎందుకు వచ్చావు ఇక్కడికి? ఎందుకు వచ్చానా? ఇప్పుడు చూడండి, అందరు చూడండి, మహేష్ ఈ వీడియో బయటకెళ్తే నువ్వు ఇండస్ట్రీలో బయట కాదు, యూట్యూబ్ లో ప్రతి చోట్ల ఇన్స్టాగ్రామ్ లో అన్నిట్లో పెడేస్తాను, చూస్తాం చూడండి. ఏం ఆపి ఎవరు నాపాల్సిన అవసరం లేదు. అందరికి హాయ్ అండి. మీ అందరికి ఒక విషయం చెప్పాలని వీడియో రికార్డ్ చేస్తున్నా. ఇండస్ట్రీలో అవసరాలు శ్రీనివాస్ అనే ఒక ఆర్టిస్ట్ కమ్ డైరెక్టర్ ఉన్నాడుగా, ఆ డైరెక్టర్ దగ్గర నేను 3 ఇయర్స్గా కో డైరెక్టర్గా వర్క్ చేస్తున్నాను. ఈరోజు ఆఫీస్కి వెళ్ళినప్పుడు నేను ఎలాంటి తప్పు చెప్పినా అందరి ముందు నిలబెట్టి తిట్టి ఆఫీస్ నుంచి బయట పంపించేశాడండి. ఒక్క రీజన్ కూడా లేదు, అసలు ఏం తప్పు చేసిన అడిగినా కూడా సరిగ్గా సమాధానం కూడా చెప్పలే. అండ్ నిజ స్వరూపం ఇప్పుడు చూపిస్తాను, దయచేసి అందరూ చూడండి, తెలుస్తుంది. ఏంటి ఫోటోషూట్ చేయించుకుంటున్నావా? ఎందుకు వచ్చావు? ఎందుకు వచ్చానా? అసలు నన్ను ఎందుకు తిట్టావు ఆఫీస్లో? నేనేం తప్పు చేశానండి? ఏం తప్పు, రీజన్ ఉండాలి కదా. 3 ఇయర్స్గా డే అండ్ నైట్ కష్టపడుతున్నా ఫోటో డైరెక్టర్ గా. ఎందుకు వచ్చావు ఇక్కడికి? ఎందుకు వచ్చానా? ఇప్పుడు చూడండి, అందరు చూడండి, మహేష్ ఈ వీడియో బయటకెళ్తే నువ్వు ఇండస్ట్రీలో బయట కాదు, యూట్యూబ్ లో ప్రతి చోట్ల ఇన్స్టాగ్రామ్ లో అన్నిట్లో పెడేస్తాను, చూస్తాం చూడండి. ఏం ఆపి ఎవరు నాపాల్సిన అవసరం లేదు.